హాయ్ హలో ప్రైజ్లు బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ స్వాగతం. మరొక ఎపిసోడ్ కి సుస్వాగతం. బైబిల్లో చూసినట్లయితే ప్రతి ఒక్క మాట మన హృదయాన్ని తాకే విధంగా ఉంటుంది. సో దయచేసి ఇలాంటి వాక్యాల కోసం మీరు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. యెహోషువ 6వ అధ్యాయం. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకుని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోర్లనూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయిచుండగా మీరు బోర్ల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తికొని మోయిడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బోర్లను 7 పట్టుకుని నడవవలెనని వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బోర్లను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బోర్లను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచూ బోర్లను ఊదుచుండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియూ రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెంలో చొచ్చి రాత్రి పాళెంలో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోర్లు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోర్లు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారొకమారు పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయిచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోర్లు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు. గనక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. యాజకులు బోర్లు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్లి, మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగుచూచిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి
రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీల పాళెము వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును, దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో నుంచిరి. రాహాబను వేశ్య ఎరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడైండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఈ ఎపిసోడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం.